గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హైదరాబాద్లోని అనేక కాలనీల్లో నీరు చేరడం జరిగింది. తర్వాత ఇక్కడి వాహనాలు అక్కడ ఆగిపోతున్నాయి, ట్రాఫిక్ మొత్తం అతలాకుతలం అవుతున్నది. ఫ్లైఓవర్ పైన మీటర్ పాటు నీళ్లు నిలుస్తూ ఉన్నాయి, అనేక లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. ఇంత జరుగుతుంటే కేటీఆర్ గారు పోయి అక్కడ గచ్చిబౌలిలో ఆయన బాంబులు తెచ్చుకొని ఆయన ఊరేగుతాం, సిగ్గుండాలి కనీసం. హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ మీది ప్రాంతాలు అంటే వికారాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు మూసి మొత్తం నిండి పొర్లి అది వరదలుగా మారేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇదంతా జరుగుతుంటే మంత్రులు ఎమ్మెల్యేలు దీని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ అట్టహాసాలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఒక్క ఎమ్మెల్యే కూడా ఆన్ ద ఫీల్డ్ లేదు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తుండే తప్ప ఫీల్డ్ మీద కనీసం ఏ ఏరియాలో ఉండుతున్నాయి, అక్కడ ఏం చర్యలు చేపట్టాలని ఆలోచన లేదు. అధికారులు కూడా ఈరోజు నాయకులుగా తయారైపోతున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకుండా వాళ్ళు ఆలోచన చేయకుండా రొటీన్గా వ్యవహరించడం ఇది సరైనటువంటిది కాదు. మొన్న చూసినాం మనం ఒక మ్యాన్మార్లో ఒక పాప పడిపోయి, తర్వాత ఇటీవల కాలంలో సరూర్లో వరదలో ఒక మనిషి కొట్టుకుపోయాడు. రేపు భారీగా వరదలు వస్తే మాత్రం అసలు ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు మేనుకున్నారు. మంత్రులు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. నిర్వర్తించకుండా వర్షాలు వస్తే నీళ్లు రాకపోతే మంటలు వస్తాయని ఒక ఆయన మాట్లాడతారు, గండ్లు చెరువులో పడకపోతే మనుషులు పడతాయని ఇంకో ఆయన మాట్లాడతారు. అసలు మంత్రిగా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంది? రివ్యూ మీటింగ్లో ఆయన పెడుతున్నారా? లోతట్టు ప్రాంతాల్లో ఆయన ముందస్తు చర్యలు చేపట్టిందా? రిలీఫ్ మెజర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇవేవి లేవు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వర్షం వస్తే నీళ్ళు వస్తున్నాయో, చెరువులకు గండెట్లు పడుతున్నాయో, రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీకు బొక్క పడడం ఖాయము, అది 100% జరగబోతూ ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మంట తగలబోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు తేరుకొని కనీసము ఎక్కడ కూడా వరద నీటి వల్ల లోతట్టు ప్రాంతాలు మునగకుండా, కాలనీస్లో నీరు చేరకుండా, పేద బస్తీల్లో ఉండేటువంటి పేద ప్రజలు ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి. నాలాలు క్లియర్ చేయాలి, జామ్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. వరద నీరుకు సరైనటువంటి ప్రవాహం ఉండే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలి. ఆ రకంగా రిలీఫ్ మెజర్స్ కూడా చేపట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.